హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పక్షవాతం వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మనిషి శరీరం ఒక పెద్ద మిషనరీ దీంట్లోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాల్సిందే లేదంటే వ్యాధుల బారిన పడతారు మనిషి ఢీలా పడిపోతాడు అప్పుడప్పుడు వచ్చేటువంటి దగ్గు జలుబు లాంటివి వాతావరణ పరిస్థితులు లేదా మనం తీసుకునే ఆహారం వల్ల కానీ రావచ్చు వీటిని తొందరగా తగ్గించుకోవచ్చు ఇక మొండి జబ్బులు రావడానికి అసలు కారణం మన లైఫ్ స్టైల్ అలాగే అవయవాల పనితీరు సరిగ్గా లేకపోవడం ఇంకా కుటుంబ చరిత్ర ఇంకా అత్యంత ప్రమాదకరంగా సడెన్గా వచ్చే వ్యాధుల్లో ఒకటి పెరాలసిస్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందంటే బాడీ నిశ్శబ్దం అయిపోతుంది మరి ఎందుకు ఇలా జరుగుతుంది పెరాలసిస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మేము అందించే ఈ వీడియోని పూర్తిగా చదవండి మీ ఆరోగ్యంపై మీకే ఒక అవగాహన వస్తుంది పక్షవాతం పక్షవాతం రావడానికి ఒక ముఖ్యమైన కారణం అధిక రక్తపోటు అవును అధిక రక్తపోటు వల్ల మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది అలాగే పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు ప్రమాదాలు వెన్నెముకలోని కొన్ని లోపాలు మరియు కొన్ని రకాల విష పదార్థాలు కూడా కారణమవుతాయి ఇక నిత్యం గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు యువతులకు కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువట పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకానికి ముప్పై రెండు వేల నాడీ కణాలు మెదడులో చనిపోతాయట ఈ లెక్కన నిమిషానికి పంతొమ్మిది లక్షల నాడీ కణాలు చనిపోతాయి అదే నిమిషం సమయంలో నాడీ కణాలు న్యూరాన్ల మధ్య జరిగే పద్నాలుగు వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయి అంతే సమయంలో మైలినేటెడ్ ప్రైబర్డ్ ద్వారా ఏడున్నర మైళ్ళ దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలు మెదడు నష్టపోతుంది మెదడుకు రక్తాన్ని చేరవేసే దమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుకొని మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోయే పక్షవాతానికి మూలం పక్షవాతంతో మెదడుకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఎక్కువ ఇక పక్షవాతం వచ్చే ముందు మన బాడీలో అనేక లక్షణాలు కనిపిస్తాయి అవేంటంటే తిమ్ముర్లు రావడం ఒక కాలు ఒక చేతిలో శక్తి తక్కువగా అయినట్లు అనిపించడం శరీరంలో ఒకవైపు ఈ లక్షణాలు కనిపించడం జరుగుతుంది అలాగే సరిగా మాట్లాడలేరు ఇతరులు చెప్పింది సరిగా అర్థం చేసుకోకపోలేరు చూపు మసగాపడిపోతుంది నడవాలని లేచినప్పుడు బ్యాలెన్స్ తప్పినట్లు అవుతుంది తీవ్రమైన తలనొప్పి కూడా మొదలవుతుంది ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి దాన్ని బట్టి వారు తాంబోలైటిక్ పెరసిక్ ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధించి మెదడు దెబ్బతినకుండా కాపాడుతారు ఇక ఎప్పుడైతే పక్షవాత రోగుల బందిలోని భావాలను గ్రహించి దాని అనుగుణంగా నాడి వ్యవస్థను చైతన్యపరిచే మైక్రో చిప్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు దాదాపు సెంటీమీటర్ వెడల్పులో ఉండే ఈ పలుచని చిప్ని అమర్చడం ద్వారా రోగి ఆలోచనలు పసిగట్టే అవకాశం ఉంది ఆ సంకేతాలను ఆ చిప్ అచేతనంగా పడి ఉన్న అవయవాలకు పంపిస్తుంది ఫలితంగా అవయవాల్లో కదలికలు వస్తాయి సో చూశారు కదండి పక్షవాతం వస్తే ఏ విధంగా బాధపడతారో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో పక్షవాతం రాకుండా చూసుకోవాలంటే రక్తపోటును మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించుకొని శారీరక వ్యాయామాలు చేయాలి అధిక బరువు ఉన్నవారు ఖచ్చితంగా బరువు తగ్గే ప్రయత్నాలు చేయాలి ఈ విధంగా సూచనలు పాటిస్తూ ఇప్పుడు మేము చెప్పిన లక్షణాలలో ఏదైనా లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్